హాయ్ ఇరవన్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సింపుల్గా చెప్పాలంటే రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలు అయితే అప్లై చేసుకోవచ్చు వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆర్ఎఫ్సిఎల్ అంటే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ట్వంటీ టూ 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 థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మనకు ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ వరకు టైం అవుతుంది ఇంకా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి ఒకసారి తర్వాత ఇక్కడ వ్యూ డిటైల్ డీటెయిల్ అన్నారు అంటే పూర్తి వివరాలు ఈ యొక్క నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాయి చూద్దాం ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నోటిఫికేషన్లో పోతులు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ అంటే మనకు ఇక్కడ చూడండి అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్ ఫిట్టర్ రెండు పోస్టులు ఉన్నాయంటే పది ఉన్నాయండి డీజిల్ మెకానిక్ మూడు ఉన్నాయి ఇది టెన్త్తో పాటు ఐటీఐ ఉన్న వాళ్ళకండి మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ రెండు వెహికల్స్ ఉన్నాయి తర్వాత ఎలక్ట్రికల్ అంటే ఐటీఏ ఎలక్ట్రిషియన్ వాళ్ళకి పదిహేను పోస్టులు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయండి తర్వాత ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి నాలుగు వేకెన్సీ ఉన్నాయి అంటే అందులో ఎలక్ట్రానిక్ మెకానిక్ నాలుగు వేకెన్సీ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఐదు వేకెన్సీ ఉన్నాయి మొత్తానికి మనకు ముప్పై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి మంచి ఆపర్చునిటీ చూసుకోండి ఒకసారి ఇక్కడ మీకు పే అలండి అంటే బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ అంటే స్టార్టింగ్ సాలరీ మీకు ఒక ఫార్టీ థౌసండ్కి అయితే రావచ్చు అండి మంచి ఆపర్చునిటీ ఐటీఐ వాళ్ళకైతే ఇక ఇక్కడ క్వాలిఫికేషన్ చుట్టూ ఉన్న సరే ఐటీఐలో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫిట్టర్ అంటే మెకానికల్ ఫిట్టర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్త్పై ఐటీఐ ఉండాలి డీజిల్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఉండాలి మెకానిక్ రిపేర్కి మెకానిక్ రిపేర్ ఉండాలి ఎలక్ట్రిషియన్కి ఎలక్ట్రిషియన్ ఉండాలి ఇది చూసుకోండి ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ ఉండాలి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్కి ఇన్స్ట్రుమెంట్ ఉండాలి మొత్తానికి ఇక్కడ మనకు ఆరు టైప్ల ఆరు రకాల ఐటీఐ మనకు వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక మనకు ఓబీసీ వాళ్ళకు జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఖచ్చితంగా ఐటీఐలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాడెట్గా అయితేనేమో ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది యాభై ఐదు శాతం వస్తే సరిపోతుందండి ఇంకా మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వస్తాయి ఇట్లా మీకు పాయింట్స్ వైజ్గా అంటే టెన్ పాయింట్ ఉంటే సీజీపీఐ టైప్లో ఉంటే మనకి ఈ విధంగా చూస్తారన్నట్టు మీరు చూసుకోండి ఒకసారి తర్వాత జనవరి థర్టీ లోపు మీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు వంటివి కూడా టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇది ఎవరికి అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే ఫీ ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్సైజ్ మెన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఫీ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు మన కాలర్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందండి మీకు కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్టెస్ట్లో సిబిటీలో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సెలక్షన్కి అయితే పిలవడం జరుగుతుందండి సో మంచి ఆపర్చునిటీ చూసుకోండి ఒకసారి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే వరంగల్ విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ మనకైతే ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో ఇది వివరాలండి ఇంకేమైనా డౌట్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే మనం ఫస్ట్ టైం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ టైం క్లిక్ చేస్తే చూడండి మీరు ఇక్కడ ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ పెట్టుకోండి తర్వాత మీ టెన్త్ ప్రకారం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఉండాలి రీఎంటర్ ఈమెయిల్ ఐడి అన్నారు పాస్వర్డ్ కూడా మనం వేసుకోవాలి ఒక నెంబరు ఒక స్మాల్ లెటరు ఒక క్యాపిటల్ లెటరు ఒక స్పెషల్ క్యారెక్టర్ అండి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మొత్తం మీరు చదువుకున్నారా ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఎస్ అని పెట్టేసి మీకు అక్కడ గెట్ ఓటీపీ వెరిఫై మొబైల్ నెంబర్ అంటే మొబైల్కి మిమ్మల్ని ఓటీపీలు వస్తాయి అవి రెండు ఎంటర్ చేసిన తర్వాతనే మీకు అప్లికేషన్ కంటిన్యూషన్ అవుతుందండి రిజిస్ట్రేషను ఈ రిజిస్ట్రేషన్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి టూ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత లాగిన్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్లో మీ ఈమెయిల్ ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ అయితే మీరు అప్లై చేశారో చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్కి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇంకా ఏదైనా అప్లికేషన్ కంప్లీట్ అకౌంట్ ఉన్నట్లయితే పూర్తిగా అప్లై చేసుకోవచ్చండి ఎవరైనా పాస్వర్డ్ మూడు ఫర్గర్డ్ పాస్వర్డ్ నుంచి క్లిక్ చేస్తే ఓపెన్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ పోస్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ అంటే మీకు ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ గైడ్ లైన్స్ టు అప్లై అయ్యాలన్నారు ఇక్కడ ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఎలా అప్లై చేయాలి మీరు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా చదువుకొని మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి నేను డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి లింక్ అయితే ఇస్తాను సో మంచి ఆపర్చునిటీ అండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్